वेलकम टू वेस्ट गोदावरी अम्मम्म वंटल वीडियोस एंड फॉलो सब्सक्राइबर आईन मेसेज पेटर मैडम टिफिन आइटम चपंडी चला संतोष मम्मी इरवे वयसो अभिमानुलु इंतमंदि आदरिस्तुन्नारु वाल आय पोतराज गारु आयन पेर टिफिन इदि विजयवाड़ पुनुकुल अंटारंडि మన ఆంధ్రాల వెస్ట్ గోదావరిలో అక్కడక్కడ మనకి టిఫిన్ కొట్టుల్లో ఇంత బోండా లాగా ఇస్తూ ఉంటారు మైసూర్ బజ్జీ అని అది ఫుల్ గా మైదా పిండిలో కొంచెం ఈస్ట్ పులవడానికి ఏదో వేసి వేస్తూ ఉంటారు అది మైసూర్ బజ్జీ దాంట్లో ఉప్మా రవ్వ కొంచెం బియ్యం పిండి మోస్ట్లీ మైదా పిండి మాక్సిమం వేస్తూ ఉంటారండి 90% మైదా పిండి కొంచెం బియ్యం పిండి క్రిస్పీగా ఉండేటట్టు కొంచెం ఉప్మా రవ్వ వేస్తూ ఉంటారు అది వచ్చి మైసూర్ బోండా అంటారు దాన్నే కొంతమంది పునుగులు అంటారు పునుగులు అంటే అది కాదండి పునుగులు అంటే స్పెషల్ విజయవాడ కృష్ణా జిల్లానండి కృష్ణా జిల్లాలో పునుగులు మీకు ఎక్కడంటే అక్కడ చిన్న చిన్న ఇళ్ల ముందు హోమ్ మేడ్ ఫుడ్గా వాళ్ళు ప్రిపేర్ చేస్తారండి ఆ రుచి నేను ఇంకెక్కడా చూడలేదు అంత బాగా చేస్తారు విజయవాడలో మా అన్నయ్య గారి ఫ్యామిలీ ఉండటం వల్ల మేము తరచుగా వెళ్తూ ఉంటాం మా పిల్లలకి మాకు ఇష్టమైన మా అన్నయ్య గారి ఇంట్లో చేస్తూ ఉంటారు ఆ రోడ్లో మాకు తెలిసిన బంధువులు ఇట్లా చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకున్నారు మేము వెళ్ళామంటే మాకు ఇంతంత పొట్లాలు ఆ పొట్లాలతో వచ్చే చట్నీ స్పెషల్ అండి మామూలు చట్నీ కాదు అది వేరుకాడలు పచ్చిమిరకాయ వేస్తారు ఆ చట్నీతో తింటే ఇది చాలా బాగుంటుంది మా బంధువులు మా కృష్ణా జిల్లా మేము వెస్ట్ గోదావరి అయినా మా బంధువులు ఎక్కువ కృష్ణా జిల్లాలో ఉండడం వల్ల మేము అక్కడ ఈ టేస్ట్ చేసాము ఆ టేస్ట్ మీకు ప్రజెంట్ చేస్తున్నాం అండి ఇది విజయవాడ పునుగులు వేరుశెనగ పప్పు అంటే వేరుశెనగకాయల పప్పు పచ్చిమిరకాయలు పచ్చడి అండి ఈరోజు నేను చూపిస్తాను దీనికి మైదా అంతగా వాడమండి ఫుల్ మన ఇళ్లలో ఉండే ఇడ్లీ పిండి ఈ ఇడ్లీ పిండి మనకి ఎప్పుడు ఉంటానే ఉంటుంది ఫ్రిడ్జ్లో అంత తీసుకోండి ఒక నలుగురు ముగ్గురు తినాలంటే అంత తీసుకోండి ఈ పిండి లూజ్గా ఉంది కదా ఇది నూనెలో వేయడానికి అనువుగా లేదు కాబట్టి దీనికి మనం ఒక 2-3 స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేద్దాం ఇది టైట్ అవ్వడానికి క్రిస్పీగా కూడా ఉండటానికి ఒక 2-3 వేస్తాను ఇది మైదా మనం మాక్సిమం ఉపయోగించమండి కానీ ఇక్కడ దాని షేప్ రావడానికి అది రౌండ్గా బాల్స్గా రావడానికి ఒక చిన్న స్పూన్ వేద్దాం ఇది వేసేది చాలా తక్కువ మనం వేసేది 1-2 స్పూన్లు వేసాము ఇలా కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి మీకు వీలైతే చేతితోనే శుభ్రంగా కలుపుకోండి దీంట్లో ఆల్రెడీ ఇడ్లీ రవ్వలో మనకి ఉప్పు ఉందండి ఆ ఉప్పు మీకు చాలదనుకుంటే కొంచెం లైట్గా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి మనం వేసిన బియ్యం పిండికి మైదా పిండికి సరిపడా కొంచెం లైట్గా ఆల్రెడీ మనకు ఉప్పు ఉంది దీంట్లో ఇంకా ఇదేనండి ఇది కొంచెం ఒక 5 నిమిషాలు ఊర్నించి మీరు చిన్న చిన్న బాల్స్గా ఒక ఇంతంత బాల్స్గా మీరు నూనెలు వేసుకున్నారంటే పునుగులు రెడీ అవుతాయంటే ఇది ఇంకా లూజ్గా ఉంది కాబట్టి నేను ఇంకా కొంచెం పిండి వేస్తాను మనం ఇలా అండి చిన్న చిన్న ఎక్కువ పెద్దగా వేయకూడదు చాలా చిన్న చిన్న చిన్నగా వేసుకుంటే ఇంతంత ఉండ బాల్స్ లాగా రెడీ అవుతాయి మీకు దీంట్లో ఇంకా టేస్ట్ ఉంటే ఇలా కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరకాయ చాలా సన్నగా కట్ చేసి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు మా ఇళ్ళలో చిన్నపిల్లలు ఉన్నారండి వాళ్ళు ఇవన్నీ ఒలిసి ఇవన్నీ ఏరి పడేసి తినిపించాలంటే ఒక కష్టం కదా దానికోసం నేను ఇది వేయటలేదు అది మీ టేస్ట్ మీకు అందుబాటులో ఇవన్నీ ఉంటే కూడా వేసుకుంటే ప్లస్ టేస్ట్ ఎక్కువ అవుతుంది మీకు అప్పుడు చట్నీ కూడా అవసరం లేదు దీంట్లో కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరకాయ ఇవి ఉంటాయి కదా ఉప్పునే కూడా తినేయచ్చు ఇప్పుడు నేను వేయట్లేదు అది మీకు ఇష్టమైతే మీరు వేసుకోండి దీనికి బెస్ట్ కాంబినేషను పల్లీల చట్నీ అండి పల్లీల చట్నీ నేను ఆల్రెడీ మా ఇంట్లో వేరే చట్నీ చేసుకున్నాను దోశకన్నీ కానీ నాకు నేను చూపించామంటే ఒక రెసిపీ దానికి దేని కాంబినేషన్లో తింటేనే ఆ టేస్ట్ వస్తుందో వాళ్ళకి చెప్తే ఆ టేస్ట్ బాగా వాళ్ళకి అందుతుందండి మాకు విజయవాడలో మేము తినేది ఈ చట్నీ అండి పల్లీలు వేయించిన పల్లీలు కొంచెం తాలింపు దినుసులు వేయించుకునండి ఆ దాటిలోని పచ్చిమిరపకాయలు కొంచెం ఇట్లా గీరుకోవాలి గీరుకుని వేయాలండి తాలింపులు వేసినప్పుడు పేలుతాయి పేలి మొహం మీద పడే అవకాశం ఉంది కొంచెం వీటిని గాడులు పెట్టుకుని మన ఈ పచ్చడి కోసం చిన్న తాలింపు వేసుకుంటాం ఆ తాలింపులోని పచ్చిమిరపకాయలు వేసేసి ఇవి మళ్ళీ వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఈ చిన్న చింతపండుని ఇలా గిన్నెలో నానబెట్టుకోవాలండి ఇది చిన్న సింపుల్ చట్నీ
ఈ చట్నీ లేదే ఈ టేస్ట్ అంతా మీకు తెలియదు. ఈ చట్నీతో తింటేనే ఇది బాగుంటుంది, అందుకు మీకు చట్నీ కూడా చూపిస్తాను. ఈ పిండిని ఇట్లా ఓర్నివ్వండి, మనం వచ్చి ఒక చట్నీ చేసినాక మనం కొంచెం కొంచెం వేస్తూ ఉంటే తినేవాళ్ళు తింటూ ఉంటారు ఇంట్లో. ఇది ఇక్కడ పెట్టేస్తాను, ఇది రెడీ అయిపోయింది పిండి. ఇప్పుడు చట్నీ చూపిస్తాను మీకు. ఇది పల్లీలు ఒక రెండు గుప్పలు వేయించి పెట్టుకున్నాను, పొట్టు తీసి. ఇది వచ్చి తాలింపు, తాలింపులోనే మిరపకాయలు కూడా వేసేస్తాను. ఈ చింతపండు నేను ఊరబెట్టి పెట్టుకున్నాను నీళ్ళలో. ఇప్పుడు చట్నీ ప్రాసెస్. ఒక స్పూన్ నూనె యాడ్ చేసుకోండి. ఇది తాలింపుకండి, తాలింపులోనే మనం పచ్చిమిరపకాయలు కూడా వేయించేసుకుంటే ఒక పని అయిపోతుంది. మామూలుగా తాలింపు కంటే వేరే పచ్చిసాని పప్పు జీలకర్ర అన్నీ వేస్తారండి. మా రోడ్లో కరోనా ఉండటం వల్ల మేము బయటికి వెళ్ళటం లేదు, ఉన్న వాటితోనే సరిపెట్టి చేసేస్తున్నాము. మీకు అందుబాటులో ఉంటే పచ్చిసాని పప్పు జీలకర్ర అవన్నీ కూడా వేసుకుని టేస్ట్గా ఉంటుంది. అందుకే నీకు పచ్చళ్ళలో కూడా జీలకర్ర చెప్పలేదు, ఉంటే కొంచెం జీలకర్ర ఈ పచ్చి ఎల్లుల్లిపాయలు అన్నేసి కొంచెం జీలకర్ర మీరు వేసుకున్నారంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఏదో ఉన్న వాటిలో సరిపెట్టుకోవాలండి, ఇక కొత్తిమీరకి జీలకర్రలకి బయట రోడ్లు తిరిగితే ప్రాణాలు పోతాయండి. మీరు కూడా చిన్న చిన్న విషయాలని పట్టించుకోకండి, ఉన్న వాటితో వండుకోండి, సింపుల్గా తినండి, ఏం పర్వాలేదు. ఒకరోజు అవి లేదంటే గొంతుకు తెక్కకుండా ఏం ఉండదండి. ఉన్న వాటితో భద్రంగా ఉండండి, బతుకుంటే రేపు ఇంకా చాలా వండుకుని తినొచ్చండి. ఉన్న వాటితో ఇప్పుడు సింపుల్గా ఉన్నామంటే రేపు బతుకుంటే ఇంకా చాలా వండుకొచ్చుంది. పచ్చిమిరపకాయలు మగ్గిపోయినాయండి, పచ్చివాసన రాదు. ఇక మీరు పచ్చిమిరపకాయల బదులు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. మేము ఎక్కువ ఎండుమిరపకాయలతో చేస్తాము, కానీ ఈ పునుగులతో తినే చట్నీ ఎక్కువ పచ్చిమిరపకాయలతోనే ఇస్తూ ఉంటారు. ఆ టేస్ట్ మీకు చూపించాలని నేను ఈరోజు చేస్తున్నాను. ఇదిగో పచ్చిమిరపకాయలు అండి, కొంచెం చీరుకోవాలి, లేదంటే పేలి మొహం మీద పడితే. ఎప్పుడు నీళ్ళు నూనెలో పచ్చిమిరపకాయలు వేసినప్పుడు కొంచెం వాటికి ఘాటులు పెట్టాలి. చూడు నేను చీల్చానండి, చీల్చేసాను, తొందరగా ఎగితే ప్లస్ మనకి ఆ గింజలు పేలి మొహం మీద పడవు. ఏగిపోయిందండి, ఇంకా కొంచెం చల్లారాక ఈ మిరపకాయలు ఈ ఎల్లుల్లిపాయలు కొంచెం తీసుకుని అట్లాగే చింతపండు గుజ్జు పెట్టుకున్నాం కదా మనం చిన్నది, ఇంత చిన్న గోలి అంత చింతపండు వేసి మిక్సీ పట్టేసుకున్నాం అంటే వేరుశనగ పప్పులు చట్నీ రెడీ. చట్నీ రెడీ అవ్వగానే మనకి ఈ తాలింపు ఉంది కదండి, దీంట్లో వేసేసుకున్నాం. దీంట్లో ఎక్కువ నూనె వేయకూడదండి, పల్లీల్లో ఆల్రెడీ పల్లీల నుంచే మనకి నూనె తీస్తూ ఉంటారు వేరుశనగకాయ నూనె. దాంట్లో నూనె దీంట్లో నూనె అవసరం లేదు, అంతటి దాంట్లోనే టేస్ట్ వచ్చేస్తుంది మీకు. కొంచెం నూనె ఒక స్పూన్ చాలు. మిరపకాయలు తాలింపులోనే మనం వాటితో కలిపి ఏం చేసుకున్నాం కదండి, వాటిని ఉప్పేసి కొంచెం ఈ మిరపకాయలు వేసి మీకు అందుబాటులో జీలకర్ర ఉంటే కొంచెం ఎల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. నేను తాలింపులో కొంచెం ఎల్లుల్లిపాయ కూడా తీసేస్తాను, అంటే పచ్చిపిల్లలు ఏరి పాడేస్తారు, దాని వాల్యూస్ గ్యాస్ రాదు, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మంచిదండి. దీంట్లోనే వేసి నొక్కేసాం అనుకోండి చక్కగా తినేస్తుంది. తాలింపులో వేసి ఇలా మిక్సీలు వేసేస్తాను, కొంచెం కరివేపాకు కూడా దీంట్లో వేసేస్తాను, రుచిగా ఉంటుంది. ఇంకా ఈ చింతపండు కొంచెం ఒక గోలి అంత ఊరబెట్టుకున్నాం కదండి, ఇది ముందు వేయకూడదు. ఈ పప్పులు ఇవి బాగా నలిగినాక ఈ చింతపండు వేసి మనం చట్నీ రెడీ చేసుకున్నాం. ఇది ఒక పొడిలాగా అయినాకండి చింతపండు వేయాలి. వేసి కొంచెం వాటర్, మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. పచ్చడి రెడీ అయిపోయిందండి. మనం మిరపకాయలు వేయించుకున్నప్పుడే తాలింపు కూడా మనకి రెడీ అయింది. ఇట్లా చూడండి నూనె కూడా ఎక్కువ పట్టదు, సింపుల్గా ఇట్లా పచ్చడి చేసేటప్పుడే తాలింపు పని చేస్తే మీకు పని ఈజీగా ఉంటుంది. మీరు ఈ దీంట్లో కొంచెం లూజ్గా కావాలంటే కూడా అండి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు, కమ్మగా ఉంటుందండి. పచ్చిపిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు మీకు ఈ పచ్చడి అయిపోయింది కదండి, ఇప్పుడు పునుగులు వేసుకున్నామండి. మనం కలిపి పెట్టుకున్నాం కదా దీన్ని, చిన్న చిన్న ఉండలుగా నూనెలు వేసుకుంటే పునుగులు రెడీ అవుతాయి. నూనెలో చిన్న చిన్న చేత వేసుకుంటా అండి, ఒక షేప్లో రౌండ్గా వస్తాయి. మీరు గరిటతో కూడా వేయచ్చు, చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకుంటా మీకు ఒకే సైజులో వస్తూ ఉంటాయి. దీంట్లో మనం మైదా జస్ట్ ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసామండి, షేప్ అది పిండి కొంచెం టైట్ అవ్వడానికి. దీంట్లో 90% ఇడ్లీ పిండి ఉంది. మీరు చక్కగా పిల్లలకి అందరికీ వచ్చి ఇది కొంచెం పిండి పొలవడం వల్ల బాగుంటుందండి టేస్ట్. అది మీరు మైసూర్ బొండా ఆంధ్రాలో తినే ఉంటారు అక్కడక్కడ, కానీ అది మైదా. దీంట్లో వచ్చి మనం చక్కగా మినపపిండి ఇడ్లీ రవ్వ ఇవి ఉండటం వల్ల హెల్త్గా హెల్తీ ఉంటుంది. పిల్లలకి మనం పెద్దగా ఏం కొనుక్కురావక్కర్లేదండి. ఫ్రిడ్జ్లో ఉన్న ఇడ్లీ పిండిలో కొంచెం బియ్యం పిండి కొంచెం మైదా వేసుకుని ఇలా ఉండలాగా వేసుకున్నా ఉంటే పిండి చక్కగా బాగా రెడీ అయిపోతుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు, సాయంత్రం ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది, పిల్లల స్నాక్స్గా బాగుంటుంది. సరే ఇట్లా ఒక వాయి తీసాను, గోల్డ్ కలర్లో ఇట్లా బాల్స్ లాగా రావాలి.
వచ్చి పిల్లలు తింటా ఉంటే వేస్తూ ఉంటే వేడివేడిగా బాగా తింటారు. మన తినే హాల్లో ఒక్కొక్క వాయి తీసి పెడితే ఉంటే వాళ్ళు వేడివేడిగా తింటారు, ఇష్టంగా తింటారు. మీరు బయట నుంచి ఏం కొనుక్కురాలేదండి ఇడ్లీ పిండి? ఎప్పుడు మీరు ఇళ్లలో కొంచెం ఒక కిలో బియ్యం పిండి పట్టి పెట్టుకున్నారంటే అండి, ఇలా చిన్న చిన్నగా మనం చిన్న చిన్న వంటలు చేసుకోవచ్చు. అలాగే బియ్యం పిండి మజ్జిగకు పులుచుకొస్తే కూడా బియ్యం పిండి ఉప్మా రవ్వ వేసి కూడా ఇట్లా పునుగుల్లాగా చేసుకోవచ్చు. ఇట్లా ఇదే అండి పునుగులు అంటే, విజయవాడ పునుగులు వేరుకడల చట్నీ. విజయవాడ పునుగులండి, వేరుశనగకాయ పచ్చడి, మా ఇంట్లో చేసిన టమాటా పచ్చడి. ఇది మీ వెస్ట్ గోదావరి అమ్మమ్మ టేస్ట్ అండి. వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ ప్రెజెంటేషన్.